మేము గోదారిక్కడ నుండి వచ్చామండి. ఈ ఇంత పెద్ద గణేషుని చూడడం ఇదే మొదటిసారి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ ఇక్కడికి వచ్చినందుకు చాలా తృప్తిగా కూడా ఉంది. ఈ జనాలను చూసుకుంటూ ఇంత పెద్ద విగ్రహాన్ని చూడడం ఇదే మొదటిసారి. మేము గోదారిక్కడ నుండి రావడం చాలా బాగా అనిపిస్తుంది. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. మేము నియర్ బైలోనే ఉంటాము. ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఉత్సవాలు బాగా నిర్వహిస్తారు. దర్శనం అయిందండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కూడా బాగా కల్పిస్తున్నారు ఇక్కడ. మీరు గమనించిన స్పెషల్ గోముఖ వినాయకుడు అండి. ఏకముక్తేశ్వరి అని మనం అనుకున్న కోరికలు జరుగుతాయి అన్నమాట. అదే స్పెషల్ ఈసారి. ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేస్తారు అంటే పగులతో వినాయకుని అంటారు కదా, మట్టితో చేసే పగిలిన వినాయకుని పూజ చేయొద్దు అంటారు. కానీ ఇప్పుడు పొల్యూషన్ పొల్యూట్ అవుతుంది కదా అని అది చేయొద్దు అంటారు. కానీ అంటే సపరేట్గా నిమజ్జనానికి సపరేట్గా పెట్టాలి. దాన్ని యూజ్ చేయకుండా సపరేట్గా ఉంచితే బెటర్. ఎందుకంటే వినాయకుడిని ఇయర్లీ వన్ టైం పూజ చేస్తారు. దాన్ని కొంచెం పగిలిన కూడా పూజించొద్దు అంటారు కదా మన పెద్దవాళ్ళు. అందువల్ల ఇలా చేస్తేనే బెటర్. కానీ పొల్యూట్ కాకుండా సపరేట్గా దాన్ని నిమజ్జనానికి సపరేట్గా యూజ్ చేస్తే బెటర్. అంటే ఇలాంటి కొన్ని స్పెషల్ గణేష్ మాత్రమే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయాలి. చిన్న చిన్న వాటిని మట్టి వినాయకులను చేసి ఇంట్లో వాళ్ళు అంటే కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ పెడతారు కదా, దాన్ని కూడా అలా యూజ్ చేయకుండా మట్టి వినాయకులకి ఇంపార్టెన్స్ ఇస్తే బెటర్. స్పెషల్ మీరు గమనించిన స్పెషల్ ఏంటి సార్? బాగుందండి. కొంచెం డిపార్ట్మెంట్ ఇక్కడ అన్ని సహకారం మంచిగా నీట్గా బాగుంది. సెక్యూరిటీ క్యూ లైన్ కానీ అంతా బాగుంది. గణేశ్ కూడా దర్శనం చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఈసారి మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి లాస్ట్ టైం? చాలా బాగుంది. కొంచెం ఈసారి పబ్లిక్ తక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. అంటే మీరు ఇంతకుముందు చూసిన దానికి ఈసారి ఏమైనా డిఫరెన్స్? బాగుంది సార్. ఇంకా కొంచెం మోడల్ జనాలు కానీ వినాయకుడు చేసే మోడల్ చాలా బాగుంది. అంటే చేసే విధానం చాలా బాగుంది. సెక్యూరిటీ అదంతా వాటర్ సప్లై బాగుంది సార్. ఇక్కడ ఇంతకుముందు కన్నా ఈసారి ఇంకా అంత బాగుంది. నీట్గా క్లీన్ చాలా బాగుంది. భద్రతా సిబ్బంది కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. బాగా హెల్ప్గా ఉంది. ప్రసాదాల కాడ కూడా చాలా మరి దుబ్బుకోకుండా చాలా నీట్గా ఉంది. వాటర్ ప్యాకెట్ కూడా చాలా వాటర్ ప్రొవైడ్ కూడా అంత బాగుంటుంది. కేసీఆర్ గారు బాగా సిస్టమేటిక్గా పెట్టారు. గవర్నమెంట్ కూడా పోలీసు వ్యవస్థ కూడా చాలా బాగుంది. ఇంకా ప్రజలకేమి ఇబ్బంది లేదు. భక్తులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే ఈసారి మీరు గమనించిన తేడా ఏంటి? అంటే బాగుంది గణేష్. లాస్ట్ టైం కన్నా బాగుంది. అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి. సెక్యూరిటీ అంతా బాగుంది. ఎప్పుడు బాగుంటుంది? ప్రతి సంవత్సరం బాగుంటుంది. మాకంతా కొత్తగానే ఉంటుంది. వినాయకుడిని ఎప్పుడు చూసినా మాకు కొత్తగానే ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. మాకు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. వీళ్ళు చేసే పద్ధతి అంతా బాగుంది. వీళ్ళు మెయింటెనెన్స్ చేయడం చాలా బాగుంటుంది. అంతా బాగుంది. హైట్ ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు. కానీ మట్టి వినాయకుడు పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాం. పొల్యూషన్ ఇష్యూస్. సో మట్టి వినాయకుడు పెడితే చాలా బాగుంటుంది. టీవీ వినాయకుడు పెట్టారు కదా, సో అట్లనే ఇది కూడా అట్లా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. గణేశుని చూడాలని రెండేళ్ళ నుండి అనుకుంటుంటే ఈ సంవత్సరం కుదిరింది. దేవుని చూడాలని ఇష్టం ఉండి కావాలని ఈరోజు వచ్చేసినాం అండి. సో మీకు చాలా మంచిగా సంతోషంగా అనిపించింది. అంటే ఇది సహజంగా ఏంటంటే మట్టితో చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్కు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మట్టితో చేస్తేనే బాగుంటుంది. అది ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏంటంటే అందరికీ ఇబ్బంది. అది వాతావరణ పరంగా జంతువులకు వాటికి వాటికి చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా మారుస్తే బాగుంటుందని మేము అనుకుంటాం.